हलो अंडी, वेलकम बैक टू वर्षितास किचन। नेनु मी शैलज। ई रोज मनं चिंतकाय निलव मुड़ी पच्चडिनी एला तयार चेसुकोवालो चूद्दामंडी। मन तेलुगु वारी अंदरि इळ्ळल्लो गोंगूर पच्चडी, चिंतकाय पच्चडी कंपल्सरीगा उंटायि कदंडी। गोंगूर मनकि एंत इष्टमो अदे विधंगा चिंतकाय पच्चडिनि कूडा इष्टपडिन वाळ्ळंटू एव्वरू उंडरंडी। ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. నిజం చెప్పాలంటే సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ కూడా నిలవ ఉంటుంది. కలర్ మారినా కానీ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇది నిలవ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చండి. నేను అందుకోసం ఒక కిలో చింతకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి బట్టతో తుడిసి ఈ విధంగా పేపర్ మీద ఆరబెట్టుకొని, చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా, ఈ విధంగా నారని తీసేసుకోవాలి. నారని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చింతకాయ పచ్చడి అనేది నిలవ ఉంటే మన ఇంట్లో కూరగాయలు ఎప్పుడైనా లేని టైంలో కూడా జాడీలో నుంచి కొంచెం చింతకాయ పచ్చడిని తీసుకొని పచ్చిమిరపకాయలతో కానీ ఎండుమిరపకాయలతో కానీ దోస ఇత్తనాలు వేసి కానీ పల్లీలు వేసి అమ్మవాళ్ళు తయారు చేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ కూరలు కూడా ఈ పచ్చడి ముందు మనకి అంత టేస్ట్ అనిపించండి. ఈ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఈ కాయకి డ్యామేజ్ ఉందండి, అందుకని నేను కొంచెం కట్ చేసి తీసేస్తున్నాను. ఎప్పుడైనా కూడా డ్యామేజ్ ఉన్న కాయలని తీసేసుకోవాలి. ఏదైనా పండిపోయిన కాయలు ఉన్నా కూడా తీసేసుకోవాలండి. ఈ కిలో కాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని నేను పక్కన ఉంచుకున్నాను. కిలో చింతకాయలకి 1/2 కిలో కళ్ళుప్పును తీసుకున్నాను నేను. రాళ్ళుప్పు అంటారు కదా, అది తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు పసుపును కూడా తీసుకున్నాను. ఈ విధంగా రోట్లో వేసుకొని మనం దంచుకోవాలి. గింజలు నలగకుండా దంచాలండి. ఈ మిక్సీలో మాత్రం అస్సలు వేయొద్దండి, బిగినర్స్కి తెలియదని చెప్తున్నాను. గింజలు నలగకుండా దంచుకొని రోట్లో మాత్రమే దంచుకోవాలి. మిక్సీలో వేసామనుకోండి గింజలన్నీ నలిగిపోయి పచ్చడిలోకి వగర అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కాయల్ని దంచుకొని అందులో 1/2 కేజీ ఉప్పును వేసుకొని కొంచెం పసుపు మనం పక్కన ఉంచుకున్నాం కదా 2 టీ స్పూన్ల వరకు, ఆ పసుపును కూడా వేసుకొని కిలో కాయలను కూడా ఇదే విధంగా దంచుకొని మనం స్టోర్ చేసుకోవాలి. ఉప్పు అనేది కరెక్ట్గా నేను చెప్పినట్టుగా వేసుకోండి. ఉప్పు సరిగా వేసుకోలేదనుకోండి పచ్చడి అనేది బూజొచ్చేస్తుంది, నిలవ కూడా ఉండదండి, పాడైపోతుంది. చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దంచుకొని డబ్బాలో పెట్టుకొని, లేదా జాడి మీకు అందుబాటులో జాడి కానీ గాజు కంటైనర్ కానీ ఉంటే తడి తగలకుండా బాగా శుభ్రంగా మనం పెట్టే కంటైనర్ని క్లీన్ చేసుకొని దానిలో ఈ పచ్చడిని స్టోర్ చేసి పెట్టాలి. 3 డేస్ వరకు ఈ పచ్చడిని అస్సలు కదిలియొద్దండి. 3rd డే తీసి దీన్ని మళ్ళీ మరొకసారి తిరగతొక్కుకోవాలి. ఈ పచ్చడిలో నేను 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మెంతులు యాడ్ చేయటం వలన పచ్చడి అనేది జిగురుగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఏ టైంలో అంటే మనం జ్వరం వచ్చినప్పుడు నాలుక పాడవుతుంది కదా, ఆ టైంలో కూడా వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడితో ఎన్ని రకాలుగా మనం పచ్చళ్ళు చేసుకోవాలో ఈ వీడియోలో కాకుండా నేను మరొక వీడియోలో చేసి చూపిస్తాను. తర్వాత 3వ రోజు అండి ఇది. 3వ రోజు నేను పచ్చడిని తీశాను. చూసారా పచ్చడి అనేది బాగా ఊరిందండి. 3వ రోజు తీసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మరొకసారి మనం రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు కూడా గింజ నలగకుండా దంచుకోవాలండి. ఒకసారి దంచుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఉగ్గు పెడతాం కదండి చిన్నప్పుడు, ఆ ఉగ్గులో కూడా ముడి పచ్చడి అండి. దీనిలో ఏమి ఎండుమిర్చి పచ్చిమిర్చితో తయారు చేయకపోయినా జాడీలోంచి ముడి పచ్చడి తీసుకొని కొంచెం వేసి నెయ్యి వేసి వేడివేడిగా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చూసారా ఈ విధంగా మిగతా పచ్చడిని కూడా దంచుకొని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. పచ్చిమిరపకాయలతోటి ఇంకా ఎండుమిరపకాయలతో ఎలా తయారు చేసుకోవాలో నేను ముందు ముందు వీడియోలో చూపిస్తానండి. ఈ పచ్చడిని ఇలా దంచుకున్న తర్వాత మనం గింజలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో గింజలు అనేవి అస్సలు ఉంచొద్దండి. గింజలు అనేవి ఉంచితే అందులోని వగరంతా పచ్చడిలోకి వచ్చేస్తుంది. కంపల్సరిగా గింజలు ఇందులో ఉన్న నారని తీసేసుకోవాలి. చూసారా ఈ విధంగా తీసేసుకొని పక్కనుంచేసుకోవాలి. మిగతా పచ్చడి మొత్తం ఈ గింజలను తీసేసి తర్వాత మరొకసారి రోట్లో వేసుకొని
ఈ టైంలో కావాలంటే మీరు మిక్సీలో వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం గింజలు తీసేసాం కాబట్టి ఈ టైంలో మీరు దంచుకోలేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. కానీ నేను రోట్లోనే వేసి దంచుతున్నాను. మనం దంచేటప్పుడు ఫస్ట్ దంచినప్పుడు కానీ ఈ టైంలో కానీ రోట్లో అస్సలు తడి అనేది ఉండొద్దండి. వాటర్ అనేది ఎక్కడ పడద్దు. వాటర్ తగిలిందంటే పచ్చడి అనేది పాడైపోతుంది. అమ్మవాళ్ళైతే ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదండి. చూసారా, ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం అదే కంటైనర్లో వేసి నేను స్టోర్ చేసుకుంటున్నాను. మీకు కనుక నేను చేసే వీడియోలు నచ్చినాయి అనుకోండి, ఒకసారి కంపల్సరిగా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోద్దండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ పచ్చడి అనేది 2 సంవత్సరాల పాటు పాడవకుండా ఇలానే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.